हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। मरी इपड़े राज्यालु राजु लेर कानी मरी ओकप्पुडंता राजरिक परिपालने उंडेदी। मन देशंलो एन्नो राष्ट्रालनु प्रांतालनु अनेक मंदी राजुलु परिपालिंचारु। ए राजुकैना धैर्यं, तेगुव, आलोचन, युद्ध विद्यलु, तंत्रालु अन्नी समग्रंगा तेलिसि उंडाली। अलांटप्पुडे शत्रु राजुलनु एदुर्कोनी वारिनी ओडिंचगलुगुतारु। ఈ క్రమంలో రాజులకు ఉండే యుద్ధ విద్య నైపుణ్యాల్లో చెప్పుకోదగింది విలువిద్య. మరి అర్జునుడి వంటి వారు కూడా తమ విలువిద్యతోనే ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. బాణం పెట్టి విల్లు సంధిస్తే శత్రు సైన్యాలు పారిపోవాల్సిందే. ఎటువైపు చూపు ఉన్నా, ఏ దిక్కున శబ్దం విన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా బాణం విడిచిపెడితే శత్రుకు తాకే తీరుతుంది. మరి అంతటి ప్రావీణ్యాన్ని కొందరు రాజులు మాత్రమే కలిగి ఉన్నారు. అలాంటి రాజుల్లో పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఒకరు. ఢిల్లీ రాజ్యాన్ని ఏలిన చివరి హిందూ రాజుగా పృథ్వీరాజ్ చౌహాన్ పేరుగాంచారు. క్రీస్తు శకం 1149లో జన్మించిన ఆయన 1192 వరకు ఉత్తర భారతదేశంలోని అజ్మీర్ ఢిల్లీ రాజ్యాలను పరిపాలించారు. చౌహమాన వంశానికి చెందిన పృథ్వీరాజ్ 20 సంవత్సరాల వయసులో, అంటే 1169లోనే రాజుగా పట్టాభిషిక్తుడై రాజ్య కార్యనిర్వహణ బాధ్యతలను చేపట్టాడు. ఇక పృథ్వీరాజ్ చౌహాన్ రాజు సోమేశ్వర, రాణి కర్పూరదేవికి జన్మించాడు. మరి అలా రాజు కాగానే తన నైపుణ్యాలు, ధీరత్వంతో ఎందరో రాజులను ఓడించి వారి రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను పరిపాలించాడు. 1175 సంవత్సరంలో కనౌజ్ రాజ్యానికి చెందిన జయచంద్ర రాథోడ్ కుమార్తె సంయుక్తను వివాహం చేసుకున్నారు. వారిద్దరి ప్రేమకథ కూడా చరిత్రకారులు చాలా ఆసక్తిగా చెప్తారు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్కు చాంద్ బర్దే అనే స్నేహితుడు ఉండేవాడు. అతను ఓ మంచి కవి. పృథ్వీరాజ్ చౌహాన్ వద్దే ఉండేవాడు. అందరు రాజులాగే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఒకానొక సందర్భంలో గడ్డుకాలం వచ్చింది. మరి అదే అతని మరణానికి దారితీసింది. ఇక 1191లో షహబుద్దీన్ మహమ్మద్ గోరి ఇరాన్ నుంచి 1.20 లక్షల మంది సైనికులతో ఖైబర్ కణమల గుండా పంజాబ్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాడు. ఢిల్లీని ఎలాగైనా ఆక్రమించాలనేది అతని వ్యూహం. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా తక్కువేం తినలేదు. అతని వద్ద 1 లక్ష మంది మెరికల్ లాంటి సైనికులు ఎప్పటికీ సిద్ధంగా ఉండేవారు. కాగా తరైన్ అనే ప్రాంతంలో గోరి తన సైన్యంతో వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్కు సవాల్ విసిరాడు. దీంతో చౌహాన్ గోరితో యుద్ధం చేశాడు. అయితే విజయం చౌహాన్నే వరించింది. కానీ గోరి అనేక విధాలుగా ప్రాధేయపడడంతో చలించిపోయిన చౌహాన్ ఇతరులు వద్దంటున్నా వినకుండా గోరిని విడిచిపెట్టాడు. మరి అదే అతనికి మృత్యుపాశంగా మారింది. ఇక మరుసటి ఏడాది 1192లో గోరి 1.20 లక్షల మంది సైనికులతో మళ్లీ చౌహాన్ పైకి యుద్ధం చేసేందుకు దండెత్తి వచ్చాడు. ఈసారి చౌహాన్ 150 మంది రాజులను ఏకం చేసి 300,000 మంది సైనికులు, 3,000 ఏనుగులతో గోరిపై యుద్ధానికి దిగాడు. అయితే దురదృష్టవశాత్తు చౌహాన్ ఈసారి గోరిపై ఓడిపోయాడు. చౌహాన్తో పాటు అతని స్నేహితుడు చాంద్ బర్దే కూడా గోరికి చిక్కారు. ఇక వీరిద్దరిని గోరి యుద్ధ ఖైదీలుగా ఆఫ్ఘనిస్తాన్లోని పెషావర్కు తీసుకువెళ్లాడు. అక్కడ చౌహాన్ను నానా అవస్థలకు గురి చేశారు. అనేక కష్టాలు పెట్టాడు. భగభగమండే అగ్నికీలలతో కళ్ళల్లో పొడిచేసరికి చౌహాన్ గుడ్డివాడయ్యాడు. ఇక ఒకానొక సందర్భంలో గోరి మరి చౌహాన్ యొక్క విలువిద్యలను ప్రదర్శించమని సభాస్థలిలో నిలుపుతాడు. అతడికి బాణాలు, విల్లును ఇస్తారు. అప్పుడు గోరి అనుకుంటాడు, అంధుడైనా చౌహాన్ తననేం చేస్తాడు అని. ఇక అదే సమయంలో చాంద్ బర్దే చౌహాన్కు వినిపించేలా గోరి ఉన్న ప్రదేశాన్ని పాట రూపంలో చౌహాన్కు చెప్తాడు. దీంతో చౌహాన్ అప్రమత్తమై బాణం వేస్తాడు. అది సరిగ్గా వెళ్లి గోరికి తాకుతుంది. దీంతో గోరి మరణిస్తాడు. అనంతరం చాంద్ బర్దే చౌహాన్ను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటాడు. శత్రువుల చేతిలో మరణించడం కంటే వీరమరణం పొందడమే అని మరి అప్పటి రాజులు భావించేవారు. మరి ఇది ఢిల్లీ చివరి హిందూరాజు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ. అయితే చాంద్ బర్దే మరియు పృథ్వీరాజ్ చౌహాన్లను సమాధి చేసిన చోటు ఆఫ్ఘనిస్తాన్లోని పెషావర్లో ఇప్పటికీ ఉంది. అయితే వారి సమాధుల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయని చెప్తారు.
కానీ ఆ ప్రదేశం స్థానికుల ఆదరణ కరువైంది. కారణం తమ రాజైన గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ చంపాడని. అయితే నేటి తరం వారు మాత్రం చౌహాన్ నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఎంతటి దీనావస్థలో ఉన్నా ఎన్ని కష్టాలు ఎదురైనా తనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు సమయం వస్తుందని చౌహాన్ అనుకున్నాడు. అలాగే వచ్చింది. దాన్ని సరిగ్గా వాడుకొని మరి తన శత్రువైన గోరీని అంతమొందించాడు. మరి అదే అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ రాజైన చౌహాన్ యొక్క వీరగాథను మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.